నమస్కారం. ప్రార్థన టీవీ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ క్రైస్తవ కోణం అనే కార్యక్రమంలో భాగంగా క్రైస్లో మినిస్ట్రీస్ నుంచి జాన్ పాల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన 8 పుస్తకాలు రచించడంతో పాటు ఎన్నో పాటలను కూడా రచించారు. అలాగే ఆయనకున్న అనుభవంలో నుంచి మనం అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ రోజు కూడా మనం కొన్ని ప్రశ్నలతో ఆయన కలుసుకుందాం. క్రైస్తవ కోణం. ప్రైజ్ లార్డ్ జాన్ పాల్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా పాస్టర్ గారు, అసలు సంఘం అంటే ఏంటి? సంఘం అంటే లోకంలో నుండి వేరు చేయబడిన వాళ్ళు, లేకపోతే పిలవబడిన వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చెప్పే నిర్వచనం అది. అంటే లోకంలో ఉన్న విషయాల నుండి వాళ్ళ మనసును వేరు చేసుకున్న వాళ్ళు అని అర్థం. లోకంలోనే ఉంటారు కానీ లోకంతో, లోకంలో ఉన్నటువంటి పద్ధతులతో ఏకీభవించలేరు. కనుక యేసుక్రీస్తు వలన స్థాపించబడే ఏ సంఘము అనేది వారి యొక్క మనస్సులకు సంబంధించినటువంటిది కానీ భౌతికమైనటువంటి విధానాలతో కూడింది కాదు. కనుక సంఘము అంటే వారి యొక్క మనస్సుల్లో లోకంలో నుండి వేరైనటువంటి గుంపు, దేవుని విషయాల కొరకు వేరైన గుంపు అని అర్థం చేసుకోవచ్చు. అంటే సంఘంలో అసలు ఎవరుంటారు పాస్టర్ గారు? సంఘంలో ఎవరుంటారు అంటే మనం అనుకున్నట్టు వారి యొక్క మనస్సును లోకాన్ని కాదనుకుని దేవుడు కావాలనుకున్న వాళ్ళు, లోకం అశాశ్వతం అనుకుని పరలోకమే శాశ్వతం అనుకునేవాళ్ళు, లోకంలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని గమనించుకుని ఆ స్వభావాన్ని వద్దనుకుని దేవుని పరిశుద్ధ స్వభావాన్ని కావాలని కోరుకునేవాళ్ళు, అలాగే పరలోక రాజ్యం చేరుకోవాలనే ఆశ కలిగినటువంటి వాళ్ళు, ఇలాగా మనస్సును ఈ విధమైన ప్రక్రియల గుండా నడిపించుకునే వాళ్ళు సంఘంలో ఉంటారు. అసలు సంఘంలో ఎలా ఉండాలి? సంఘం ఏ విధంగా ఉండాలంటారు? ఏ విధంగా ఉండాలి అంటే సంఘము అంటే వారు మొదట ఏ భావంతో దేవుణ్ణి నమ్ముకుని దేవుని మార్గంలోకి వచ్చారో ఆ భావానికి కట్టుబడి ఆ మార్గంలో నడిచేవారుగా ఉండాలి, ఆ మార్గంలో జీవించేవారుగా ఉండాలి, ఆ మార్గంలో కొనసాగే వాళ్ళుగా ఉండాలి. పాస్టర్ గారు, అసలు క్రైస్తవుల్ని మనం గుర్తించడం ఎలా? ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు, గుర్తింపులు అంటూ ఏముండవు. ఇంతకు ముందు రోజుల్లో తెల్ల బట్టలు వేసుకోవడం ద్వారా వీళ్ళు క్రైస్తవులు అని గుర్తించేటువంటి అవకాశం ఉండేది. ప్రత్యేకమైనటువంటి భౌతికమైనటువంటి ఐడెంటిఫికేషన్స్ అనేవి క్రిస్టియన్స్ కంటూ ప్రత్యేకంగా ఏమి లేవమ్మా. కేవలం మనస్సును వేరు చేసుకోవడం ద్వారా కలిగేటువంటి ఆ ప్రక్రియలు, లేదంటే వాళ్ళలో నుండి వచ్చేటువంటి ఆ క్రియల ద్వారానే వీరు క్రైస్తవులు, క్రైస్తవులు కాదు అని అర్థం చేసుకోవాలి. అంటే మనస్సు వేరవ్వకుండా మాత్రం ఆ క్రియలు అనేవి రావు. మనస్సు లోకంలోనే ఉంది, చర్చికి వెళ్ళి రావచ్చు, అలాంటప్పుడు ప్రత్యేకమైన క్రియలు అంటూ రావు కదా. కనుక మనస్సు దేవునిలోనికి వచ్చినప్పుడు, దేవుని వెంబడించే ప్రక్రియలోనికి వచ్చినప్పుడు, ఆ దేవుడు బోధించేటువంటి మార్గంలో జీవించినప్పుడు మ్యాక్సిమం వాళ్ళ క్రియల్లో ఆటోమేటిక్గా తేడా వస్తుంది. లేదు అంటే లోకాన్ని ప్రేమించే మైండ్ ఉన్నప్పుడు కేవలం చర్చికి వెళ్ళొచ్చే వాళ్ళుగానే ఉంటారు, కానీ పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏమి ఉండవం. పాస్టర్ గారు, మరి క్రైస్తవ సంఘం అనేది ఎలా కట్టబడాలి? క్రైస్తవ సంఘం అనేది ఎలా కట్టబడాలి అంటే మనం ముందు తెలుసుకున్నటువంటి ఆ విషయాలు చెప్తుంది. క్రైస్తవ సంఘం కట్టబడడానికి భౌతికమైనటువంటి పద్ధతులు, తెలివితేటలు అనేవి దీనికి ఎట్టి పరిస్థితుల్లో సెట్ అవ్వవు. చాలా మంది వారికి తెలిసినటువంటి జ్ఞానం చొప్పునో, వారికి తెలిసినటువంటి పద్ధతులు చొప్పునో, ఎవరో దగ్గర చూసినటువంటి విధానాల చొప్పునో ఈ సంఘాన్ని నిర్మించడానికి పూనుకుంటూ ఉన్నారు. అది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. ఇది చాలా డేంజర్. రెండవది ఏంటంటే దీని వలన ఉపయోగం కూడా ఏముండదు. పట్టడం అయితే ఇప్పుడు అభిమానించే వాళ్ళు ఒక గుంపుగా తయారు చేసుకోవచ్చు, కట్టడం అనేది కులాన్ని బట్టి ఒక గుంపుగా తయారు చేసుకోవచ్చు, లేదు బంధుత్వాలను బట్టి ఒక గుంపుగా చేసుకోవచ్చు, కానీ దాని వలన ఒక స్పిరిచువల్ బెనిఫిట్ అనేది లోకంలో, సమాజంలో ఎటువంటి బెనిఫిట్ అనేది జరగదు. కట్టబడము అనేది ఏ విధంగా ఉండాలి అంటే కేవలం దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాల క్రమంలో కట్టబడాలి. అంటే దేవుడు బోధించినటువంటి ఆ సిస్టంలో కట్టబడాలి, దేవుడు నేర్పించేటువంటి ఆ సిస్టంలో వాళ్ళ యొక్క మైండ్లు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్, ఎవ్రీథింగ్ దానిలోకి మార్చబడాలి. ఈ ప్రక్రియ అంతా కూడా సంఘంలో జరగనప్పుడు ఆ సంఘము అనేది క్రీస్తు కొరకు కట్టబడిన సంఘం అవ్వదు, కానీ ఈ ఎవరు కట్టారో వాళ్ళ కోసం కట్టబడిన సంఘం అయితే అవుద్ది. అయ్యగారు, మరి అసలు ఈ సంఘాన్ని మనుషులు కడతారంటారా, లేదంటే దేవుడు కడతారంటారా? అయ్యో, బైబిల్ చెప్పేది నా సంఘమును కట్టుదును అని దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు. అంటే కట్టేది దేవుడే. దేవుడు అదృశ్యంగా ఉంటాడు,
ఆయన భావాలను ఆయన మనస్సును ఆయన ప్రజల హృదయాల్లోకి పెట్టి దాన్ని కడతాడు. అంటే దేవుని మనస్సు, దేవుని భావాలు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి ఆ భావాల ద్వారా ఏర్పడినటువంటి గుంపుగా తయారు చేయాలనుకుంటాడు. కానీ ఈ మానవ నైజంతోనో సమాజంలో ఉన్నటువంటి జ్ఞానంతోనో తీసుకొచ్చేసి ఇక్కడ సంఘంగా తయారవుదాం అంటే ఫెయిల్ అయిపోతాం. దేవుడే నిర్మిస్తాడు సంఘాన్ని దేవుని యొక్క విషయాలతో, లేకపోతే దేవుని యొక్క కార్యాలతో అది జరిగే ప్రక్రియ. ఈ సంఘాల సమస్యలు అసలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి? దేవుడే కట్టినప్పుడు సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఎప్పుడైనా దేవుని సంఘంలో సమస్యలు వచ్చినాయంటే మానవ స్వభావం ఎక్కడుంటే అక్కడ సమస్యలు వస్తాయి. సమస్యలు క్రియేట్ చేసేది మానవ స్వభావం, ఆ స్వభావాన్ని వాడుకునేది సాతాన్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా సమస్యలను క్రియేట్ చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా సమాధానాన్ని ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. ఒక సంఘంలో సమస్యలు క్రియేట్ అయినాయి అంటే అక్కడ మానవ స్వభావం అనేది ఉండడాన్ని బట్టి క్రియేట్ అవుతాయి. అది ఎవరిలోనైనా ఉండొచ్చు, మానవ స్వభావం అనేది ఎవరిలోనైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి దైవజనంలో మానవ స్వభావం ఉండడాన్ని బట్టి, మానవ స్వభావం అంటే దేవునికి విరుద్ధమైన స్వభావం అని చెప్పాలి. దేవునికి విరుద్ధమైన స్వభావం ఉండడాన్ని బట్టి సమస్యలు క్రియేట్ అవుతాయి. దేవుని దగ్గరకు వచ్చినాక దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవునికి అనుకూలమైన స్వభావంగా మార్చుకోవాలి. ఆ ప్రక్రియ జరిగినప్పుడు మానవ స్వభావం అనేది ఉంటుంది. ఆ మానవ స్వభావం వల్ల సమస్యలు వస్తాయి. ఆ మానవ స్వభావాన్ని సాతాను వాడుకుంటాడు. కనుక ఇది కొన్నిసార్లు విశ్వాసుల హృదయాలు మార్చబడినప్పుడు జరుగుద్ది, కొన్నిసార్లు దైవజనుల హృదయాలు మార్చబడినప్పుడు జరుగుద్ది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే ఎవరికి వాళ్లే తాము రైట్ అనుకుని నమ్ముతారు కాబట్టి, మేము తప్పు అని అనుకోరు కనుక ఎవరికి వాళ్లే పరిశీలించుకుని దేవుని విలువలను అందరూ కాపాడవలసిన బాధ్యత మాత్రం ఉంది. ఓకే గారు, మరి క్రైస్తవ సంఘాల ద్వారా లోకంలో అసలు ఏం జరగాలంటారు? క్రైస్తవ సంఘం ద్వారా జరిగే ప్రక్రియ చాలా అద్భుతం. ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో తెలియదు. తెలియక వారికి ఇష్టమైన శైలిలో దేవుణ్ణి ఆరాధించడం సేవించడం చేస్తున్నారు. ఈ ప్రక్రియను అర్థవంతంగా చెప్పడం అనేది క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత. దీన్ని చేయడము అనేది క్రైస్తవ సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి డ్యూటీ అని చెప్పాలి. చాలా పెద్ద పని. ఎందుకు అంటే మనుషులు భూ సంబంధమైన విషయాల్లోనూ లోక సంబంధమైన విషయాల్లోనూ ఉంటారు. ఇలాంటి మనుషులకి దేవుడికి సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళకి ఎక్కించడం అంటే అంత తేలికైన విషయం కాదు. అంత సులువుగా కూడా అంగీకరిస్తారనుకోకూడదు. అప్పటికే దేవుడి గురించి వాళ్ళు ఏవేవో నమ్మకం పెట్టుకుని ఉంటారు. వాటన్నిటి మధ్యలో ఇది కాదు ఇది అని చెప్పడం అనేది అంత తేలికని అనుకోకూడదు, అంత సులువు అని కూడా అనుకోకూడదు. కాబట్టి మనమైతే దేవుని విషయాలని ప్రాముఖ్యంగా ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లడం, దేవుని ప్రణాళికను తీసుకెళ్లడం, దేవుని కార్యాలను తీసుకెళ్లడం, దేవుడు ఇవ్వబోయే భవిష్యత్తును గురించి ప్రజలకు చెప్పడం అనేది మనం చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిగా క్రైస్తవ సంఘం గుర్తించాలి. అయితే గారు, మరి ఈ క్రైస్తవ సంఘాన్ని అసలు ఎవరు నడిపించాలి? ఎవరు నడిపించాలి అంటే, ఎవరైతే ఆత్మీయంగా దైవత్వంలో ఎదుగుదల కలిగి ఉంటారో వారు నడిపించాలి. ఎదుగుదల కలిగిన వారిని దైవ సేవకులుగా దేవుడు నియమించడం అనేది అది బైబిల్ యొక్క క్రమం. ఈ రోజుల్లో ఎవరు పడితే వారు సేవకులుగా అవుతున్నారు. వారంతటికి వాళ్ళు సేవకులుగా ప్రకటించుకున్నారు, ఎదిగామని వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ ఎదుగుదల కలిగిన వాళ్ళు మరొక ఎదుగుదల కలిగిన వాళ్ళు తయారు చేస్తారు. సరిగ్గా తెలిసి తెలవని వాళ్ళు, దైవత్వాన్ని గురించి అవగాహన లేని వాళ్ళు బోధించేయడం మొదలుపెట్టేసి చాలా మంది అడిగే ప్రశ్నల గురించి జవాబు చెప్పలేని పరిస్థితి, అలాగే ఎదురుగా కూర్చున్న వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. కనుక ఎవరు నడిపించాలి అంటే దైవత్వాన్ని గురించినటువంటి అవగాహనలో ఎదుగుదల కలిగిన వాళ్ళు నడిపించాలి. ఓకే అయ్య గారు, మరి ఈ క్రైస్తవ సంఘాలు అసలు ఏమేం పనులు చేస్తే బాగుంటుంది? వాస్తవంగా చెప్పాలి అంటే మనుషుల మెప్పు కోసం అయితే క్రైస్తవ సంఘం లేదా క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సేవకులు ఎవరైనా సరే మనుషుల మెప్పు కోసం అంటూ ఏం చేయకూడదండి. ఏం చేసినా కానీ దేవుని మెప్పును కోరి చేయాలి. మనం ఎదుటి వారితో బిహేవ్ చేసినా అందులో దేవుని మెప్పును కోరి చేయాలి. ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం చేసినా దేవుని మెప్పు కోరి చేయాలి. ఎదుటి వాళ్ళకి ఏదైనా కోఆపరేట్ చేసినా దేవుని మెప్పు కోరి చేయాలి. టోటల్గా దేవుని మెప్పును మైండ్లో పెట్టుకునే ఏ పని చేసినా కానీ మనం ఈ భూమి మీద చేసినప్పుడు అది ఒక అర్థవంతమైనటువంటి క్రైస్తవ సంఘంగా ఎదగడానికి, ప్రజలు క్రైస్తవ సంఘం అంటే ఇలా ఉంటుందని ఒక అవగాహనలోనికి రావడం అనేది కుదురుతుంది. కాబట్టి ఇలాగా ఈ రోజుల్లోనూ రాబోయే రోజులు అలా తయారైతే సంతోషం, లేకపోయినా కానీ వాస్తవం మాత్రం ఇదైతే ఇదని మాత్రం గుర్తించాలి. పాస్టర్ గారు, మరి అర్థవంతమైన క్రైస్తవ సంఘంగా ఎలా మారాలంటారు? ఎలా మార్చబడాలి అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు రావడం అంటే దైవ ప్రత్యక్షతను అర్థం చేసుకోవడం అని మొదట గ్రహించాలి. దైవ ప్రత్యక్షతను అర్థం చేసుకున్నప్పుడు తను దైవ ప్రత్యక్షతలో నుండి మార్పు పొందుకోవాల్సిన విషయాల మీద దృష్టి పెట్టుకోవాలి.
ఆ మార్పు పొందుకోవాల్సిన విషయాల మీద దృష్టి పెట్టుకున్నప్పుడు దేవుడు తన గ్రంథంలో నుండి మార్పు పొందుకోవాల్సిన విషయాలు మనకు అర్థం చేస్తాడు, బోధల్లో నుండి అర్థం చేస్తాడు. మరి వాటన్నిటిలో నుండి అర్థం చేసుకున్న మనం దాని చొప్పున మన మనస్సును సెట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి, అంగీకరించడానికి ఇష్టపడాలి. అంతేగాని నేను నా ఇష్టం చొప్పున నేను ఉంటాను, నాకు ఈ బోధ నచ్చలేదు, నాకు నచ్చలేదు కాబట్టి ఇది దేవుడిది కాదు, ఇలాంటి భావాలు సరికాదు. మనకు అనుగుణంగా దేవుడు మాట్లాడడం, దేవుడు తన మనస్సును వ్యక్తం చేసినప్పుడు దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే ఒక అర్థవంతమైన క్రిస్టియానిటీ అనేది బయటకు వస్తుంది, లేకపోతే అర్థవంతమైన క్రైస్తవ సంఘంగా రూపుదిద్దుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు చెప్తుంటే మరి వీళ్ళంతా కూడా భ్రమలో ఉన్నట్టున్నారు, ఎలా గ్రహిస్తారంటారు? నేను చెబుతుంటేనే కాదు, ఒరిజినల్ కంటెంట్ ఇది అని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇక్కడ నా భావాలు నేను చెప్పాలనుకోలేదు, లేకపోతే నాకు తెలిసిన జ్ఞానాన్ని ఏదో నేను బోధించాలనుకోవట్లేదు, నేను ఎక్కడో నేర్చుకున్న జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాంట్రవర్సీ చేయాలనుకోవట్లేదు. నేను చెప్పడము కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కంటెంట్కు తగిన విధంగా లేనప్పుడు నేనైనా భ్రమలో ఉన్నట్లే. ఏదైనా ఒక వాస్తవానికి విరుద్ధమైంది భ్రమ కాబట్టి అలా భ్రమలో బ్రతికినందువల్ల ఏమవుద్ది అంటే మన జీవితం లేకపోతే మన లైఫ్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. మనం ఎంత లైఫ్ లాస్ చేసుకోవడం కోసం కాదు కదా దేవుడి దగ్గరకు వచ్చింది, మన జీవితాన్ని నష్టపరుచుకోవడం కోసం కాదు కదా, మన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం కదా, మన భవిష్యత్తుని ఒక బ్రైట్ చేసుకోవడం కోసం కదా. మనం అలాంటప్పుడు దేవుని దగ్గరకు వచ్చి కూడా మన జీవితాన్ని లాస్ చేసుకునే ఒక విధానంలో ఉంటాను అంటే మరి ఎలాగ దేవుడు ఎలా ఒప్పుకుంటాడు, బైబిల్ ఎలా ఒప్పుకుంటుంది? ఏదో ఒక కోణంలో ఒక వాస్తవాన్ని మనకు అర్థమైతే చేయాలని దేవుడు అనుకుంటాడు. ఓకే గారు, మరి ఈ భ్రమల వల్ల మరి విశ్వాసులు నష్టపోవడం లేదంటారా? ఖచ్చితంగా ఇలాంటి ఏ భ్రమ అయినా కానీ మనిషిని నష్టపరుస్తుందమ్మా. ఈ లోకంలో ఎక్కువగా మనుషులు వాస్తవాలు నమ్మడం కంటే భ్రమలే నమ్ముతారు, కాబట్టి ఆ భ్రమలు ఏం చేస్తే మనుషులు నష్టపరుస్తాయి. ఒక్కొక్కసారి వారి జీవితం మొత్తాన్ని కూడా నష్టపరిచే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి ఇంకా చెప్పాలి అంటే జీవితం మొత్తాన్ని నష్టపోవడమే కాదు, నరకంలోకి వెళ్ళి కళ్ళు తెరిస్తే ఉపయోగం ఏముంది? ఏదైనా వాస్తవాలను ఆలోచించడం అన్నా వాస్తవాల్లో జీవించడం అన్నా ఏదున్నా ఇక్కడ చేయడానికి అవకాశం దేవుడిచ్చాడు. ఈ జీవితాన్ని దాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటే సరే, లేదు అంటే భ్రమలో ఉంటాను అంటే దాన్ని ఎవరు కాదనరు. నష్టపోయేది ఎవరు భ్రమలో ఉంటే వాళ్ళే నష్టపోతారు. భక్తి చేస్తున్నామని చాలా మంది వాళ్ళు అనుకుంటున్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ఎలా గ్రహిస్తారంటారు? ఎలా గ్రహిస్తారు అంటే ఒక విషయాన్ని ఒక వ్యక్తి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మనసును బట్టి ఆధారపడి ఉండదు. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసు, నేను ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి, నా జీవితం బాగవడానికి నేనేం చేయాలి అనేటువంటి ధోరణిలో వెతుక్కుంటే 100% ఏంటంటే విషయాలన్నీ కూడా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున చాలామంది ఏంటంటే ఎవరికి వాళ్ళే వాళ్ళు గొప్పని భావించి ఎదుటోళ్ళని తక్కువగా చేసి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారే కానీ నా లోపాలను నేను సరి చేసుకుని ఎలా బ్రైట్ అవ్వాలనే ధోరణిలో ఆలోచించట్లేదు కదా. నా లోపాలను నేను బాగు చేసుకుని ఎలాగ నేను బ్రైట్ అయ్యి ఇంకొకరికి మాదిరికరంగా లేకపోతే ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి ధోరణిలో ఆలోచిస్తే చాలా బాగుండేది, కానీ ఆ విధంగా ఉండట్లేదు. కనుక ఎలా గ్రహిస్తారు అంటే వాస్తవాల కోసం ఎదురు చూసే మనసు, వెదికే మనసు ఉన్నప్పుడు గ్రహించే మనసు అనేది ఆటోమేటిక్గా కలుగుతుంది, అప్పుడే గ్రహించడం జరుగుతుంది. కానీ లేదు అంటే అలా భ్రమలో వాళ్ళ జీవితం ముగుస్తుంది. అయితే అయ్యగారు, మరి సంఘస్థులు ఐక్యతగా ఉండాలంటే ఏం చేయాలంటారు? సంఘంలో ఐక్యత రావాలి అంటే సంఘస్థులందరూ కూడా ఏ విషయాన్ని నమ్ముతున్నారో మొదట గమనించుకోవాలి. ఆ నమ్మే విషయం పర్సనల్గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, సంఘం అన్న తర్వాత రకరకాల 100 మందో 1000 మందో 10,000 మందో ఉంటారు. ఇప్పుడు అంతమందిలో అందరి అభిప్రాయాలు ఒక తాటి మీదకి రావు, కానీ యేసుక్రీస్తు విషయంలో ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉంది. వారి అభిప్రాయాలన్నీ కూడా ఒకే దారిలోకి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనేది కావాలి, సంఘం ఏం చేరుకోవాలి అనేది కావాలి. అంటే కూడుకుంటున్న సంఘం భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఏం చేరుకోవాలి, చేయాల్సిన పని అందరూ ఒకే గురితో చేసినప్పుడు అప్పుడే ఐక్యత వస్తుంది, కానీ లేకపోతే ఐక్యత వచ్చే అవకాశమే లేదు. మరి ఐక్యత లేకపోతే సంఘంలో ఎలాంటి నష్టం జరుగుతుందంటారు? ఐక్యత లేకపోతే దేవుడు వారికి అప్పగించిన పని లేదంటే దేవుడు వారి ద్వారా చేయాలనుకున్న పని ఫుల్ఫిల్ అవ్వదు, అది జరగదు. ఆటోమేటిక్గా ఏమవుద్ది అంటే ఆ పని ఏమవుద్ది అంటే అంతటితో కొలాప్స్ అయిపోద్ది. అన్న యొక్క నామకర్తగా సంఘం నడుస్తుంది, కానీ దేవుని యొక్క చిత్తం అనేది నెరవేర్చబడడం అనేది అందులో నుండి జరగదు. అయితే అయ్యగారు, మరి సంఘంలో పెద్దలుగా ఎవరు ఉండాలి? సంఘంలో పెద్దలుగా ఉండడం అనేది ఇది ఒక పెద్ద సమస్యాత్మకమైన విషయం.
ఎందుకు అంటే ఈ రోజుల్లో దేవుల్లో లోక సంబంధమైనటువంటి విధి విధానాలన్నీ కూడా క్రైస్తవ సంఘంలోకి వచ్చేసినాయి కాబట్టి క్రైస్తవ ఆ భక్తి విధి విధానాలని వీళ్ళు తమకు అనుగుణంగా మార్చి వేసుకుంటున్నారు. ఎవరుండాలి అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రణాళికను బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ సంఘానికి క్షేమం ఉంటుంది. అంతేగాని నేటి సంఘాల్లో జరిగే పరిస్థితి ఏంటంటే కానుకలు బాగా ఎక్కువ ఎవరు ఇస్తున్నారో వాళ్ళని కాస్త ప్రత్యేకంగా గౌరవించడము వాళ్ళు కూడా ఆ విధంగా కోరుకోవడం అనేది జరుగుతుంది. అది యేసుక్రీస్తు సంఘంలో సెట్ కాని విషయం. ఎందుకనంటే యేసుక్రీస్తు సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ముందుకు వచ్చేటప్పటికి ఎవరైనా ఒకటే, భక్తి చేసే దగ్గర ఎవరైనా ఒకటే. ఒకవేళ వాళ్ళు చదువో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఎక్కువ ఉంటే గనక వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గౌరవం పర్సనల్గా ఇచ్చుకోవాలి. కానీ దేవుని సంఘం దగ్గరకు వచ్చేటప్పటికీ సంఘం అంటే ఒక రకంగా భక్తి నేర్చుకునేటువంటి స్థలం. అక్కడికి వెళ్ళినప్పుడు డబ్బున్న వాళ్ళు లేకపోతే చదువు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అందమైన వాళ్ళు ఇలాంటి భావాలు అక్కడ సిట్టం, ఇలాంటి భావాలతో అక్కడ ట్రీట్ చేసినా కానీ అక్కడ భక్తి నేర్పించడం కుదరదు. నేర్చుకునే వాళ్ళు కూడా నేను బాగా కానుక ఎక్కిస్తున్నాను కాబట్టి నాకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే భక్తి కోసం వెళ్ళేది కాదు, వాళ్ళు అక్కడ పేరు కోసమో లేకపోతే వాళ్ళ గొప్పతనం కోసం వెళ్తున్నారని తెలుసుకోవాలి. అయితే అయ్య గారు, మరి కులపరమైన భేదాలు ఏమన్నా ఉండవచ్చు అంటారా సంఘాల్లో? కులపరమైన భేదాలు సంఘంలో ఉండొచ్చా అంటే యేసుక్రీస్తు సంఘంలో లేకపోతే యేసుక్రీస్తు కట్టే సంఘంలో మాత్రం కులపరమైన భేదాలు కాదు కదా. కుల సంబంధమైన భావాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘంలో రావడానికి కుదరదు. అలాంటి భావాలు వచ్చినాయంటే క్రీస్తు అక్కడ ఉండడానికి ఆస్కారం ఉండదు. ఆ భావాలు క్రీస్తుని వెళ్ళకూడతాయి అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే దేవుడు ఉండాలి అంటే దానికి అనుగుణమైనటువంటి మనస్తత్వాలు ఉండాలి కదా. కనుక మన భావాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దైవత్వాన్ని నేర్చుకునేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను చేసేటప్పుడు మన భావాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎలాంటి విషయాన్ని చూసుకోకపోతే 100% దైవత్వాన్ని గురించి నేర్చుకోలేము, దైవత్వంలో ఎదగలేము, దైవత్వంలో నుండి వచ్చే ఆశీర్వాదాలను కూడా పొందలేమమ్మా. అయితే అయ్య గారు, మరి క్రైస్తవుల్లో ఇన్ని భావాలు ఉన్నప్పుడు మరి దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? నేను చాలా సందర్భాల్లో చెప్పేది ఒకటే, మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛలో నుండి మనిషి తన యొక్క జీవితాన్ని ఎంపిక చేసుకుంటాడు, తన జీవితాన్ని డిజైన్ చేసుకుంటాడు. సో ఇక్కడ కూడా మనం ఈ భక్తి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా దేవుడు దిగొచ్చేసి అద్ది ఇది అనే హడావుడి చేయటం అంటే ఏమను, మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛలో నుండి ఈ భక్తి క్రియలు భక్తి విధానాలు ఎంపిక చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ భావాలన్నీ పెట్టుకుని నేను దేవుని యొక్క మాటలు వింటాను అంటే ఆ భావాలు దేవుని మాటను అర్థం చేసుకోకుండా అడ్డుపడతాయి. కులభావాలు కావచ్చు, లేకపోతే ఇంకో భావాలు కావచ్చు, ఇంకో భావాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అసమానతలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని ముందుకెళ్ళేటప్పుడు మనసులో ఇవన్నీ ఉన్నాయంటే ఆ వ్యక్తి దైవత్వాన్ని గురించి నేర్చుకోవడం కానీ దైవత్వంలో ఎదగడం కానీ సాధ్యపడే విషయం కాదమ్మా. క్రైస్తవ సంఘాల్లో ఇలాంటివి ఎప్పటికీ క్షేమం కాదు. ఇలాంటివి ఉన్న రోజున క్రీస్తు అక్కడ కనబడడం కూడా సాధ్యపడదు. దేవుని యొక్క ఉద్దేశం ఈ ప్రపంచంలో ఆ సంఘం గుండా నెరవేర్చబడడం కూడా సాధ్యపడదు. ఒకవేళ పెద్ద సంఘం అవ్వచ్చు, అది చిన్న సంఘం అవ్వచ్చు, వారు పెద్ద పాస్టర్ గారు కావచ్చు, వారు చిన్న పాస్టర్ గారు కావచ్చు, బైబిల్ ముందు మనం అందరం కూడా సమానమే అని బైబిల్లో నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే పాస్టర్ గారు, ఈ రోజు ఎపిసోడ్ లో అంతా కూడా సంఘం అంటే ఏంటి, అసలు సంఘంలోని వారు ఎలా ఉండాలి, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, ఎలా మసులుకోవాలి అనే దాని గురించి మీరు ఎంతో క్షుణ్ణంగా మాకు వివరించారు. ఇంకా అనేక ప్రశ్నలతో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అయ్య గారు. అంతవరకు సెలవు. ప్రైజ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో
చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కెరీ గెస్ట్ హౌస్ విజయనగర్ కాలనీ 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.